కొత్త వ్యాధి అంటే అది టాక్సిన్స్ విష పదార్థాలు ఏదో కలుషితమైన దాని వల్ల అన్నట్టుగా తెలుస్తుందండి. ఎయిమ్స్కి ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ వాళ్ళు ప్లస్ అది ఢిల్లీకి కూడా పంపించినట్టున్నారు ఆ శాంపిల్స్. కాబట్టి అది నాకు తెలిసి ఏదో టాక్సిన్స్ కలిసిందే అనుకుంటున్నా. బహుశా అది ఇంతటితోటి ఆ 300 చిల్లరో 400తోనే అంతటితో సమస్య పోద్ది అనుకుంటున్నా. అంతకు మించి అది పెద్ద సమస్య కాబోదు అనే అనుకుంటున్నాం. గవర్నమెంట్ అంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని తెలిసింది, మరి వెళ్ళారేమో తెలియదు. గవర్నమెంట్ అంటే విష పదార్థాలు అయినప్పుడు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కదా జగన్ గారికి, అట్లా తీసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద చేయాలి. అలాంటి విషయాలే పట్టించుకోవాలి బాగా ప్రభుత్వాలు. వేరే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇటువంటి వాటి మీద కూడా ఉండాలి. అదేనండి, అదే మనం అనుకునేది అదే కదా. వేరే ఉద్యమాలు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే ఉద్యమాలు ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేవు కదా. ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి ఉద్యమాలు, ఉద్యమాలన్నింటినీ ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేవు. వాళ్ళ ఉద్యమం చేయడం అనేది అది వాళ్ళ బాధ్యత. ఇది కాకపోతే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా వాళ్ళని? కాకపోతే కనీసం మానవత్వంతో అయినా కూడా వాళ్ళని మనం మీరు అన్నట్టు 24 గంటల్లోనూ వాళ్ళని చూడాలి. వెంటనే వాళ్ళకి వైద్య సహాయం అందించాలి. ఇంకా ఇంకొంతమంది కూడా దానికి ఎఫెక్ట్ కాకుండా చూడాలి. సెకండ్ వేవ్ మన భారతదేశంలో పెద్దగా లేనట్టుందమ్మ మాకు తెలిసి. ఇంకా మనకి ఫస్ట్ వేవే ఇంకా పూర్తి కాలేదు. మనకి సెకండ్ వేవ్ భారతదేశంలో అంతగా లేదనే అనుకుంటున్నాం. ఫస్ట్ వేవే ఇంకా కొనసాగుతూ ఉంది. బహుశా ఇంకేమైనా ముందు ముందు ఏమైనా ఉంటుందేమో. మనకి ఇంకా తగ్గుదలే కనిపిస్తుంది కదా ప్రస్తుతం. ఆంధ్ర తెలంగాణలో అయితే తగ్గుతుంది, ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో అట్లా కొన్ని చోట్ల పెరుగుతుంది. అందువల్ల ఎంతవరకు వస్తుంది అన్నది, అది వైరల్లా ఏంటి అన్నది మనకి ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కదా. ఇంకా వైరల్లా అది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్లా ఏంటన్నది ఇంకా మనకి ఏం తెలియదు. విజయవాడ అయితే వచ్చిందని నేను అయితే అనుకోవట్లేదు. ఇంకా విజయవాడ అయితే అక్కడి నుంచి కేసెస్ వచ్చినాయి అని అన్నారు అంతే. ఇక్కడికి ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఏం సిచ్యువేషన్ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. గవర్నమెంట్ తీసుకునే గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉండాలని నేను అనుకుంటున్నాను. చర్యలు అంటే తీసుకుంటుంది, కానీ అంత ఫాస్ట్ కాదు. వీళ్ళ దగ్గర అసలు సెన్సెక్సే ఉండదు, ఎంతమంది ఉన్నారు ఏంటి ఉన్నది అన్నది వీళ్ళకి కరెక్ట్గా తెలియనే తెలియదు. ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా ఇమీడియట్గా మెడికల్ సైడ్ నుంచి మాత్రం సపోర్ట్ ఉండాలి కదండి. ఆయన ఉద్యమాలు చేస్తారు, వాళ్ళ తరపు నుంచి ఎవరినైనా డాక్టర్స్ని పంపిస్తే బాగుంటుంది. పొలిటీషియన్స్ ఎప్పుడు పొలిటికల్గా పబ్లిక్ రావాలని అనుకుంటారు, కానీ ఇలా అవేర్నెస్ తీసుకెళ్ళి అదే ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, నేను మాట్లాడేది పార్టీస్ గురించి కాదు. ఏ పార్టీ అన్నా సరే ఎవరైనా సరే అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి అట్ ద టైమ్ను బట్టి యాక్షన్ అంటూ ఉంటుంది. ఇప్పటికీ 2 రోజులు అవుతుందా, నిన్న పొద్దుట జరిగిందని అన్నారు. ఈరోజు అప్పుడే, రేపు పొద్దుటికి అప్పుడే 2 రోజులు అవుతుంది, 48 అవర్స్ అయిపోతుంది. నాకు కూడా కంప్లీట్గా తెలియదు, డెత్స్ ఏమన్నా ఉన్నాయో కూడా నాకు తెలియదు. అది తెలియాలి కదా ఫస్ట్. అవేర్నెస్ అయితే ఉండాలి. యాజ్ ఎ పబ్లిక్ ఆపోజిట్ లీడర్గా ఆయన డ్యూటీ అన్నది ఆయన చేస్తారు. మంచిదే కదా చేయమనండి. నారేజ్ చేస్తారో వేరే వాళ్ళు చేస్తారు, ఎవరైనా చేస్తే మంచిదే కదా. అది గవర్నమెంట్ చూసుకుంటుంది, సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నాను. అవేర్నెస్ అయితే తగ్గింది కరోనా అన్నా ఏదైనా కూడా. నేనే ఉన్నాను, ఇప్పుడు మాస్క్ తీసి మాట్లాడుతున్నాను అంతే. అది నేను న్యూస్లో వచ్చిన దాని ప్రకారం అయితే వాటర్ కంటామినేటెడ్ వల్ల జరిగింది అనుకుంటున్నాను. సో అది వచ్చిన ఇమీడియట్గా అక్కడ అవేర్నెస్ ఉంటే ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదనుకుంటున్నాను. సో మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత అయ్యేది కాదు. అంతే అనుకుంటున్నాను. గవర్నమెంట్ సరిగ్గా పబ్లిక్ని అవేర్నెస్ వాళ్ళు అలర్ట్ చేయకపోవడం వల్లే 24 అవర్స్ దాటినా కూడా ఇంకా కేసులు పెరుగుతున్నాయంటే దానివల్లే గవర్నమెంట్ నుంచి లేదండి. ఇది కరోనాకి దీనికి అసలు సంబంధం లేదు. సో దీని సూచనలు ఏంటంటే మనకి కళ్ళు తిరగడం, వాంతులు, ఫిట్స్ లాగా వస్తుంది. కాబట్టి కరోనాకి దీనికి సంబంధం లేదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్గా చూడాలండి. మానవత దొరుకుతుంది, ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేకుండా దీన్ని ఎమ్మటే యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ కోరుతుంది. ఉండదు అనుకుంటాను నేను, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వేవ్ వచ్చినా కూడా వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ కరోనా అనేది వీక్ అయిపోయింది. సో సెకండ్ వచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు అనుకుంటున్నాను. అది ఏలూరులో వ్యాధి వచ్చిందని మీరు అంటున్నారు, కానీ డాక్టర్ ఏమంటున్నారు అది వ్యాధి కాదంటున్నారు. అంటే వ్యాధి కాదు, మరి అంతమందికి ఎలాగ వచ్చింది అన్నది డౌట్, క్వశ్చన్ మార్క్. సో కొంతమంది అంటారు వాటరు కాలుష్యం అయిందని, ఎయిర్ కాలుష్యం అయిందని ఏదో అంటున్నారు.
అండ్ సడన్గా అదే రీజన్ అంతమందికి ఎలాగొచ్చిందన్నది క్వశ్చన్ మార్క్. సో మరి ఇప్పుడు ప్రజెంట్ డాక్టరే చెప్పలేకపోతున్నాడంటే అది ప్రమాదమే కదా. డాక్టరే నేను అదేంటి ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అన్నారంటే వాట్ ఈస్ ద మీనింగ్? అది ప్రమాదమే. సో అది ఎలాగ జరిగింది, ఎక్కడ ఏ విధంగా జరిగింది అన్నది ఎంత తొందరగా ఫైండ్అవుట్ చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరు చేయాలి? అక్కడున్న ఆఫీసర్ చేయాలి, రైట్? సో మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి, డాక్టర్స్ సీరియస్గా దీనికోసం ఆలోచించాలి. ఆలోచించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు సొల్యూషన్ చేస్తే ఇది ప్రాబ్లం కాదు, లేదంటే ప్రాబ్లమే. ఎందుకంటే అప్పుడు ఏలూరు అయింది, ఏలూరు పక్క ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఈ సైడ్కి వస్తుంది, విజయవాడ వస్తుంది, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అంటున్నారు, వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. ఎయిర్ అన్నారు, ఎయిర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. అది ఏలూరు దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎంత తొందరగా డాక్టర్లు చెప్తే దానికి సొల్యూషన్ అనేది మనం చెప్పగలం. అది నో కామెంట్. అది నేను చెప్పడానికే ఉంది. అవన్నీ మేము చెప్పకూడదమ్మా, మేము చిన్న వాళ్ళం, ఎవరో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడాలి. అది సెకండ్ వేవ్ వస్తుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది, యూకేలో స్టార్ట్ అయింది ఆల్రెడీ, నెక్స్ట్ ఢిల్లీలో కూడా స్టార్ట్ అయింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అంటున్నారు సౌండ్, మరి అది కూడా ఇటు రావచ్చు. సివిల్గానే ఉందంట, ఒకళ్ళు చనిపోయారంట, మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. కొంచెం హెవీగానే ఉందంట ఇన్ఫెక్షన్, అది చిన్నపిల్లల మ్యాక్సిమం చిన్నపిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అది అంటే కొంచెం జాగ్రత్తలు ప్రికాషన్లు అవి తీసుకుంటే బాగుంటుంది. అంటే పిల్లల పిడిసలా వచ్చేసి పడిపోతున్నారు. అది పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏం తెలియకుండా కొంతమంది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంది. ఓకే, ముందు జాగ్రత్తలు మంచిది, అంటే పిల్లల్ని కొంచెం బయట తిరగకుండా చూసుకోవడం బెటర్. కరోనా అంటే మనం దట్టు అని చెప్పలేము, అది ఫ్లూ. అది మరి ఇది ఎట్లా వస్తుంది అనేది ఎవరు ఇంకా చెప్పలేదు. ఇంకైతే వాళ్ళైతే కరెక్ట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంటే కొంతమంది కొలీగ్స్ ఉన్న వాళ్ళ వాళ్ళు కొంత ఇంటి గ్రూప్లో ఫార్వర్డ్ చేసి చెప్తున్నారు. అలాంటిది ఏం లేదండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే అది ఇంకా అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు. వాళ్ళకున్న అధికారులు తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమన్నా చేయకపోతే అప్పుడు మనం సామాన్య ప్రజలకు ఏదైనా మాట్లాడవచ్చు. ఓకేనండి, అదైతే ఆ విషయం అయితే నేను చూడలేదండి ఇంకెక్క న్యూస్ అలాంటిది. ఒకవేళ చేస్తే మంచిదే, ప్రజల కోసం ఏం చేయగలిగితే చేస్తే మంచిదే. కానీ ఇప్పటికే 300 మెంబర్స్ ఎంతమంది అస్వస్థ గురయ్యారని చెప్తున్నారు కదా, అలాగే 1 మెంబర్ 2 మెంబర్ కూడా చనిపోయారని చెప్తున్నారు. అది టెస్ట్లు కూడా చేశారని డాక్టర్స్ ప్లస్ మినిస్టర్ అయినటువంటి ఆళ్ళ నాన్నగారు కూడా చెప్పారు. ఈరోజు జగన్ గారు కూడా రావడం జరిగింది. మరి ఎంతవరకు అనేది ఈరోజు ఈవినింగ్ తెలియచ్చు. అసలు తీవ్రత్వం అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. అతను ఉద్యమం చేస్తా అంటున్నారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఇక్కడ 100% ఈ ల్యాబ్ టెస్ట్ బిస్కి ఏవో కొన్ని రావాలన్నారు, అవి వస్తే మ్యాక్సిమం కంట్రోల్ అవ్వచ్చని అంటున్నారు డాక్టర్లు ప్లస్ అక్కడ మినిస్టర్స్ మొత్తం అందరూ కూడా. దాని ప్రభావం వల్లే సీఎం గారు కూడా ఈరోజు రావడం జరిగింది, జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈవినింగ్ అనేది అప్డేట్స్ ఇస్తే వార్తలు తెలుస్తుంది. నా లెక్క ప్రకారం అక్కడ ఉన్న ఈ టీవీ చూసిన విధానం ప్రకారం అయితే కంట్రోల్ అవ్వచ్చు అనుకుంటున్నాను నా అభిప్రాయం. దీని తీవ్రత కరోనా ఉంది కదా, ఫస్ట్ కరోనా, దానికన్నా ఎక్కువగా ఉండొచ్చని అనుకుంటున్నారు. మరి ఏ విధంగా ఉండదండి వేచి చూడాలి. దాని ప్రభావం అంటే అది వాటర్ ప్రాబ్లమా లేకపోతే ఫుడ్ ప్రాబ్లం అనేది, లేదా వాతావరణ ప్రాబ్లం అనేది తెలియదు కదా. అది యాక్చువల్గా ఏంటంటే మొత్తం డాక్టర్స్ అందరూ కలిపి ఏదో టెస్టులు చేస్తున్నాం, అది అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం చేద్దాం అని అంటున్నారు. కరోనా ప్రభావం అనేది 100% మనం చెప్పలేము. కరోనా ప్రభావం వల్ల వస్తుందా మామూలుగా వస్తుందా అనేది మనం ఏ రకంగా చెప్పగలం అంటే డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మనం వాళ్ళ అవగాహనకు వస్తే దాన్ని బట్టి మనం ఊహాగానాలకు తావులేని పరిస్థితులు కవి. ఉద్యమాలు ఏముందమ్మా, చేస్తూ ఉంటారు. ఉద్యమాలు చేయడం దానికి గొప్ప విషయం కాదు కదా. ఉన్నది ఏంటంటే అసలు రెక్టిఫై అవ్వాలి కదా, ప్రాబ్లం అనేది రెక్టిఫై అయితే అప్పుడు మెడిసిన్ వాడిపోతే మనం ఉద్యమం చేసినా ఇంకోటి చేసినా దానికి అందం ఉంటుంది. దాని ప్రభావం అనేది కరోనా సెకండ్ వేవ్ వచ్చినా థర్డ్ వేవ్ వచ్చినా సోషల్ డిస్టెన్సు శానిటైజేషను జాగ్రత్తగా చేసుకుంటే ఏ ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. బాగానే ఉందమ్మా, బాగానే చూస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు, పెంచలేదు. ఇప్పుడు వరకు 2,250 రూపాయలు ఇస్తున్నాడు, నిలబెట్టుకోవాలనే ఉందమ్మా. రేషన్ బియ్యము ఇది ఇప్పుడు కరోనా వచ్చిందని రేషన్ బియ్యం కూడా మాకు సక్రంగానే అందించింది. వాలంటీర్లు కూడా మాకు ఏదన్నా తెలియపరచాలంటే వాళ్ళు తెలియపరుస్తున్నారు, చెప్తున్నారు. లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే మాకు ఇళ్ల స్థలాలకి లోన్లు ఇస్తానన్నాడు, ఆ లోన్లు ఇస్తే మేము ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాము, అడ్డుకుంటున్నాము. మరి ఎట్లా పట్టుకోవాలో జరగదు, పింఛన్ చేస్తలేదు, పింఛన్ ఏమంటే మరి ఏమంటానికి ఇల్లు లేదు, మాకేమి అత్తలేడు, ఇద్దరు పిల్లలు పోషించుకుంటున్నాను, మరి మాకేం ఇల్లు మాకు లేదు,
మరి దయచేసి మీరందరూ కాపాడండి, మీరు ఎట్టగట్ట చేసి మాకు ఇల్లు కావాలి. మళ్ళీ ఓట్లు వేస్తాము, ఓటు వేస్తే మేము వేస్తాము, జగన్కే ఓటు వేస్తాం, మేము వేయలేము కాపునే. ఆ రోజున చాలా కాపిచ్చులో తెలితే దెబ్బ తగిలింది. ఆ రోజు గుండె అయిపోయింది, నా ప్రాణం చచ్చిపోయింది. వచ్చి దేవుడు నన్ను పోలీసు వాడు పట్టుకున్నారు. ఆఫీను ఆఫీస్లో ఉంటే నన్ను గుండె అయిపోయిందని ఆ రోజునే నాకు అంటే పెంచినవి చేతలేదండి. 10,000 వచ్చింది, నేను చేతలు గవర్నమెంట్ అయినా నాకు ఏం డబ్బు రాదాం లేదు. మరి నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు రాజకీయ ఎక్కడన్నా ఇల్లు ఉండి నాకు సహాయం చేయండి. మీరు మీరు సహాయం చేస్తేనే నాకు దేవుని దయ్యం వాడుతుంది, నేను నెరవేరుతున్నాను కోరుకుంటున్నాను. ఏమండి నీ ఏం మీరు ఏం చేసి ఏంటండి అది మరి తెలియదు ఏదో వింత వ్యాధి అని అంటున్నారు, ఎంత వ్యాధి అని అంటున్నారు, మరి ఏదో తెలియలేదు అంటున్నారు కదా. ఇంకా మరి కొంత రికవర్ అయింది అనకాడ అంటున్నారు, పర్వాలేదు ఇప్పుడు అని అంటున్నారు. చెప్పలేమండి మనం అది మరి దేని గురించి వచ్చిందో ఏంటో తెలియదు, గాలి వల్ల వచ్చిందో లేకపోతే అక్కడ వాటర్ వల్ల వచ్చిందో మరి దేని గురించి ఇదైందో తెలియదు. అదేలేనా, పొద్దున సీఎం గారు అక్కడ వచ్చినట్టుగా వచ్చారుగా, వెళ్ళారు చూసినట్టు ఉన్నారు. మరి దాని గురించి మరి వైద్య అధికారులు కాడ అంత ఇబ్బంది ఏమలేదులే అని అంటున్నారండి. మరి దీనివల్ల ఇబ్బంది ఏమలేదు, బాగానే కొంచెం రికవర్ అయిపోతున్నారులే, తగ్గుతుంది అని చెప్పి అంటున్నారంట. అదేలే, అదేలే, జాగ్రత్త పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం కాడ మాస్కులు పెట్టుకుంటా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉంటే మనం మన చేతుల్లో కాడ ఉంది కదండి. మన గవర్నమెంట్ని అనకూడదు, మనం కాడ జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టుకుని శానిటైజర్ వాడతా ఉంటుంటే మనం కాడ కొంచెం ఆరోగ్యాన్ని సేవ్ చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే పర్వాలేదులేండి, కొంచెం నవరత్నాలని ఇప్పుడు పెన్షన్లు కాడ పొద్దుండే తెల్లరపాటికి 10 కల్లా ఇచ్చేసేస్తున్నారు, పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. రేపు మరి ఇళ్ల స్థలాలు కాడ లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కాడ ఇస్తున్నారు, ఇస్తామంటున్నారు కదా. అవి కాడ ఇస్తే మంచిది, అడ్డుపడుతున్నారు. మరి ఉన్న లేని వాళ్ళకి ఇచ్చేటప్పుడు మరి ప్రతిపక్షాలు అట్లా అడ్డుపడకూడదు. ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తున్నాడండి, వాళ్ళు కోర్టులోకి వేసి అదంతా అడ్డుపడడం తప్పు కదండి. ఇప్పుడు వాళ్ళకి లేదు, ఇంటికి లేదు, లేక కొంతమంది అద్దెలు కట్టుకుంటానే ఉంటున్నారు, వాళ్ళకే ఇస్తానంటున్నాడు. ఇస్తానన్నప్పుడు మరి ఇళ్ళు అట్లా అడ్డుపడతాం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి లేబర్కి న్యాయం చేయాలి, లేని వాళ్ళకి. ఆరోగ్యశ్రీ పర్వాలేదండి, బాగానే చూస్తున్నారు హాస్పిటల్ కాడ, వాళ్ళు మంచి ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కాడ పర్వాలేదు, బాగానే ఉంది. పెన్షన్ల కాడ తెల్లారి 10 తెల్లారి కట్టే వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. తెలండి మళ్ళీ 15 రేపు, మళ్ళీ రేపు జులై నుంచి మళ్ళీ ఇంకొకరు ఉన్నదని అవి పెంచాలంటున్నారుగా. అదే మరి జగన్ గారు పాలన ఎట్టుండదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో విధన ఉన్నాడు, ఈయనేమో రాజకీయంగా ఉన్నాడు, మాకు తెలిసింది అది. నిజమే, మరి అభివృద్ధి ఎక్కడుందో, ఏ ప్రాజెక్టులు వచ్చినాయి? ప్రాజెక్టులు ఏమి రాలేదు కదా, కొత్తగా రిక్రూట్మెంట్లు కూడా ఏమి లేవు. ఇప్పుడు విజయవాడ ప్రజలు ఏమండి, మన అమరావతి తీసేస్తే ఎవరికైనా బాధేగా? మన ఎంత ఇంతకుముందు గవర్నమెంట్ వెహికల్స్ ఎన్ని తిరుగుతూ ఉండే, ఆఫీసులు ఎంత ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏదో 3 రాజధానులనే విజయవాడ గుంటూరుని నాశనం చేసి సెంటర్లో ఉండే రాజధాని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అమరావతి, దాని కాదని అటు ఇటు 3 రాజధానులని 3 పాలనలని చెప్తే ఎట్టకూడదు. అది పెద్ద మాకు నచ్చిన విషయం, అందుట్లో విజయవాడలో పుట్టి పెరిగి మాకు అసలు గిట్టన విషయం అది. పథకాలు మాకేం వర్తించవుగమ్మా, వాటి గురించి అసలు తెలియదు. ఇప్పుడు పథకాలు, సంక్షేమ పథకాలు ఒకటే కాదుగా, ఆదాయ వనరులు చూసుకోవాలి, జనానికి ఎంప్లాయ్మెంటు వచ్చేట్టు చూసుకోవాలి, కొత్త కొత్త కంపెనీలు రావాలి, జీవన భృతి పెరగాలి, జీవన ఇది. నేను పర్సనల్గా అనుకోవట్లేదమ్మా, మేము రాజధాని గురించి పోలవరం గురించి ఆయన కరెక్ట్ ఇది వెళ్ళలేదని అనుకుంటున్నాం మేము. దాని ప్రభావం ఏలూరు టౌన్ వరకు ఉంది కానీ ఇక్కడ ఏమీ లేదు కదా, ఏం లేదు, ఎవరు అనుకోవట్లేదు. ఏలూరు టౌన్ వరకు ఇంతవరకు వేరే చోట ఏమి రాలేదుగా, వేరే చోట ఏమి రాలేదు. వేరే చోట వస్తే మన గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఆలోచించుకోవాలి. చేస్తారంటే వైద్యం గవర్నమెంట్ చూస్తుంది కదా, ఏలూరులో కాకపోతే విజయవాడ తీసుకొస్తున్నారు, విజయవాడ కాకపోతే ఇంకా దాని ఏంటనేది అనాలిసిస్ రిపోర్ట్స్ రాలేదు కదా, దేనివల్ల ప్రాబ్లం అనేది. దాని ప్రాబ్లం అంటే ఎంతవరకు ఉంటుందంటే ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజ్ చేసుకోవాలి, మాస్కులు ధరించాలి, అది ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. అది వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళు చేసేది కాదు. జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంత బాగానే ఉంటుంది. దాన్ని ఇంకా నిర్ధారించలేదు కదమ్మా, నిర్ధారిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరైనా సరే తీసుకుంటే అందరికీ బాగానే ఉంటుంది, అంతే కదా. ఎన్ని చెప్తారు కానీ చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉందమ్మా, చేస్తే బాగానే ఉంటుంది.
చేయాలిగా. అది ఆయనకి ఆయన ఆయనకే తెలియాలి. నిర్ధారించలేదు కదమ్మా వస్తుంది అన్నారు, మీరే వస్తే దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏముంటుందమ్మా ఇక మా టైం ఉంటే ఉంటాం, లేదంటే వెళ్ళిపోతుంది. దానికి ఎవరేం చేస్తాం, ప్రస్తుతానికి బాగానే ఉందిగా, అందరికీ తెలిసిందేగా. ఇంకా దాని గురించి మాట్లాడింది అరువులు అయిన అందరికీ వస్తున్నాయి, బాగానే ఉంది. అతిగా ఆశించే వాళ్ళకి రాదు, ఆశపడ్డ వాళ్ళకి వస్తుంది, అతిగా ఆశపడితే రాదు. అరువులైన వాళ్ళందరికీ వస్తున్నాయి, మేము చూస్తూనే ఉన్నాం. అదే విషయం పెంచుతున్నారు కదమ్మా, 2250 పెంచారు, మళ్ళీ పెంచుతా ఉన్నారు జూన్లో. మనం చెప్పారు పెంచలేదండి, మరి డబ్బులు కావాలి కదా. కరోనాతో ఎవరికి పనులు ఉన్నాయి, మీ అందరికీ పనులు లేవుగా. రావడేది రావడొస్తే అందరికీ పెంచుతారు, కానీ చూద్దాం దాని ప్రభావమా. అసలు ఇంతకీ జబ్బు ఎంత అనేది ఇంతవరకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు అంటున్నారు. దాని ప్రభావం మనం ఏం చెప్పగలం చెప్పండి. ఓ నీటిపారుదల అదే తాగునీరు కలుషితం వల్ల అంటున్నారు, దాదాపుగా మ్యాక్సిమం అదే అయి ఉండొచ్చు. ప్రభుత్వ వైఫల్యమనే అనుకుంటున్నారు అందరూ. అందరూ అనుకోవడం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే, ప్రభుత్వ వైఫల్యమే. ఏలూరు మురికి నీరు నగరం, మురికి నీటి నగరం, మురికి కాసారం అది. దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు కూడా. ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని పరిస్థితి అదే, ఒక పెద్ద మురుగు తటాకంలా ఉంటుంది. మంచినీటికి సంబంధించి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పసిపిల్లల దగ్గర నుండి ముసలివాళ్ళు వృద్ధులు మొత్తం అందరూ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒక ప్రకృతి విపత్తులా కూడా అనుకోకూడదు. కరోనా ఒక అంటువ్యాధి లాంటిది, అది కూడా అంటువ్యాధి కూడా కాదు, మానవుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఏర్పచ్చినటువంటి స్వయం కృతాపరాధం. అదంతా ప్రజల్లో లేనిపోయిన అపోహలు సృష్టించడమే తప్ప, నిజమేంటండి, ప్రజల మీద అభిమానం ఉన్నవాళ్ళైతే వాళ్ళు కూడా వచ్చి సహకరించాలి ప్రభుత్వానికి. అంతేగాని ఇప్పుడు ఏదో ఆ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అని అనవసరంగా బాధలు పెట్టడం ఇష్టం. ప్రభుత్వాన్ని సహకరించాలి, అది అనుకోకుండా వచ్చినటువంటి విపత్తు అది. నిర్లక్ష్యం వల్ల వచ్చింది, నిర్లక్ష్యం వల్ల అనేక రకాలుగా ఏ ప్రభుత్వంలో అయినా జరగచ్చు. సెకండ్ వేవ్ ఆల్రెడీ వచ్చింది కదా, సెకండ్ వేవ్ ఉంది అన్నగా నడుస్తుంది కదా. ఏదైనా దానికి వ్యాక్సిన్ రావాలి, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎవరికాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా. జాగ్రత్తలు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి తప్పదు. వ్యక్తిగత దూరం, వ్యాక్సిన్, అది శానిటైజేషన్, మాస్క్ ఇవన్నీ చూసుకోవాలి తప్పదు. మరి ప్రభావం అంటే అది ఏందో అనేది మనకు తెలియదు కదా. మరి ఒకసారి గవర్నమెంట్ ఏంటంటే కొంచెం క్లియర్గా దాని మీద అన్ని రకాల టెస్టులు, ఇప్పుడు మిల్కా లేకపోతే వాటరా ఫుడ్డా ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉండే ఏందనేది కొంచెం గవర్నమెంట్ దాని మీద కేర్ తీసుకుని ఎగ్జామిన్ చేస్తే అదేంటనేది కొంచెం అక్కడి వరకే దాన్ని కంట్రోల్ చేయగలగచ్చు. వేరే ప్లేస్ కూడా అది వెళ్ళకుండా తీసుకుందా అంటే తీసుకోవాలి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, వాళ్ళు తీసుకుంటారా లేదా మనం ఎట్లా చెప్పగలం, అది తీసుకోవాలి వాళ్ళు. అది విషయం నారా లోకేష్ గారు ఉద్యమం చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చేసి అన్నీ చేస్తుందంటారా? నారా లోకేష్ గారు ఉద్యమం చేసి చాలా ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇంతకు ముందు కూడా. మరి గవర్నమెంట్ స్పందన ఎంతవరకు అనేది మనం చూడాలి కదా. అంటే ఇది ఎట్లా ఉందంటే వేరే కంట్రీస్లో వచ్చిందని చెప్పారు సెకండ్ వేవ్ అనేది. మన కంట్రీలో వచ్చేవరకు నార్త్ సైడ్ కొంచెం అంత ప్రభావం చూపిస్తుంది, కానీ సౌత్లో పెద్ద ఎఫెక్ట్ కనిపించట్లా, కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. జగన్ గారి పరిపాలన అంటే, జగన్ గారి పరిపాలన అనేది ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చిన వాళ్ళం బాగుందంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం ఏమంత ఇది ఏం లేదు గవర్నమెంట్ అని చెప్తారు. కాకపోతే ఏంటంటే డెవలప్మెంటు డెవలప్మెంట్ అనేది ఒకటి, ఇంకోటి ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. డెవలప్మెంట్ అయితే ఇప్పుడు వరకు ఏం పెద్ద కనిపించినట్టే కనిపించట్లేదు, కానీ వెల్ఫేర్ స్కీమ్సే అన్ని నెలకొక స్కీమ్ నెలకొక స్కీమ్ అని కొత్త కొత్త స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి స్కీమ్స్కే ఎక్కువ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. దాని ప్రభావం అంటే దేనివల్ల వచ్చిందో కూడా మనకు తెలియదు. ఇంకా కారణం తెలిస్తే దాని తగ్గ పరిష్కారం ఏదో చేస్తారు కదా, అది దాన్ని బట్టి ఆరోగ్య శాఖ వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు. రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళకి, ఆరోగ్య రంగంలో విషయంలో వీక్గా ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకి అసలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, అది వాళ్ళ స్వతంత్ర నిర్ణయం. ప్రతిపక్షం కాబట్టి జరిగితే జరిగింది, లే జరగకపోతే జరగకపోతే అలా యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. చేసుకోనివ్వండి, ఎవరి ఇష్టం వారిది. నిరసన తెలిపే హక్కు వాళ్ళకే ఉంది, పనిచేసే హక్కు వీళ్ళకి ఉంది. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పనిచేయకపోతే అప్పుడు ఆలోచించి నిరసన చేయాలి. 24 గంటల డెడ్ లైన్ అంటే అదేదో ఆరోగ్యంలో ఇప్పుడు చిన్న చిన్న సమస్య జ్వరం లాంటిది వచ్చిందనుకోండి, వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కానీ వాటర్ వల్ల వచ్చిందో దేనివల్ల వచ్చిందో ఇంతవరకు నిర్ధారణ చేయలే. ఆ నిర్ధారణ జరిగిన తర్వాత దేని ఫలాలన దానివల్ల జరిగింది అనే సంగతి తెలిస్తే అప్పుడు రెమెడీ అనేది కనుక్కొని చేస్తారు. ఆ విషయం కనుక్కోవడానికి ఎయిమ్స్ నుంచి, ఢిల్లీ నుంచి చాలా వైద్య బృందాలు వస్తున్నాయి. వాళ్ళు ఆ రిపోర్ట్లో వచ్చేసింది అని అంటే ఆ రిపోర్ట్లో వచ్చిన కారణాన్ని బట్టి తగు వైద్యం ఇస్తారు. అలా ఏమీ చేయకుండానే నిరసన చేసేస్తాం, గోల చేస్తాం, అల్లరి చేస్తామంటే ఎట్లాగే
కారణం తెలియాలి. అలా తలదిప్పి పడిపోవటాలు, వాంతుల్లాగా మెడికల్ తిరగటం కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఓకే, రోగం వచ్చిందంటే దేనికి వచ్చింది? కరోనా. దేనివల్ల వచ్చింది? మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్వైర వ్యవహారం చేస్తే కరోనా ప్రతి వాడికి అలాగే వస్తుంది. దాన్ని జాగ్రత్త తీసుకుంటే కరోనా రాదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది కదా, అలాగే దాని గురించి కూడా ఏదో గవర్నమెంట్ చేసే చది చూద్దాం. చూసిన తర్వాత నిర్ణయం అనేది ఆరోగ్య శాఖ అధికారులు ఆ రిపోర్ట్లు వచ్చిన దాన్ని బట్టి విషయం తెలిసింది. దాని తగ్గట్టు వైద్యం ఇస్తారు. ఇందులో ఏదైనా పొరపాటు జరిగింది అని అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకే అనుకుంటే ఈరోజు సీఎం గారు కూడా వెళ్ళిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది అని అంటే చూడండి ఎంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. చూపించండి, బళ్ళ మీద తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాళ్ళని నియంత్రించాలి, వాళ్ళని నియంత్రించాలి. ప్రతి వాళ్ళు అలా నియంత్రిస్తే కాస్త కంట్రోల్ అవుతుంది. సెకండ్ వేవ్ అనేది రాకపోవటానికి కారణాలు ఉంటాయి, కానీ ఇలా ఇష్టం వచ్చిన మాస్క్ లేకుండా గుంపులు గుంపులుగా తిరిగితే సెకండ్ వేవ్ అనేది థర్డ్ వేవ్ కూడా వస్తుంది. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళ్తున్నారు ఇద్దరు, మాస్క్ లేదు. ఎంతమంది? నియర్లీ 80% మాస్కులతో ఉంటున్నారు. ఆ 20% అనేవాళ్ళు మాస్క్తో ఉంటే 100% కరోనా కంట్రోల్ అవుతుంది, సెకండ్ వేవ్ రాదు. అలా ఇష్టం వచ్చినట్టు మాస్క్ లేకుండా తిరిగితే వచ్చేది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, అది కంటిన్యూ వేవ్ అవుతుంది. అది జనాల్లో ప్రజల్లో మార్పు రావాలి. మాస్క్ పెట్టాలి, జాగ్రత్తగా ఉందాము అనే ఆలోచన వాళ్ళకి కలగాలి. వాళ్ళకి ఎవరికి ఆ ధ్యాస లేనప్పుడు సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఎంత మొత్తుకున్నా అరిచి గీ పెట్టినా సరే జనాల మార్పు లేకపోతే ఏం చేస్తారు? ఢిల్లీ గవర్నమెంట్ 2000 ఫైన్ వస్తుంది. ఎందుకు? కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రాకుండా ఉంటాం కోసం. అయినా సరే కంటిన్యూ వస్తున్నాయి, తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. నేను రోడ్డు మీద వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎంతోమంది చెప్తాను, మాస్క్ పెట్టండి, మాస్క్ పెట్టండి, మాస్క్ పెట్టండి అని గట్టిగా చెప్తాను. చిన్నపిల్లలకు కూడా మాస్క్ పెట్టుకొని తెప్పండి అని అంటారు. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. అది ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకుంటే సెకండ్ వేవ్ చాలా వరకు నియంత్రించవచ్చు. దాని ప్రభావం అనేది మరి వాటర్ వల్ల వస్తుందో దేనివల్ల వస్తుందో అనేది మనకి తెలియని విషయం. అది అది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో ఏదొస్తుందో అనేది విషయం మనం పక్కన పెడితే ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవాలి. అది ఉన్న విషయం. అంతుచిక్కు వ్యాధి అంటే ప్రభుత్వానికి తెలియకుండా ఏది జరగకుండా అయితే ఉండదు మేడం. అది ఎందుకు వచ్చిందో అనేది తెలియదు. అది ప్రభుత్వం అయితే పట్టించుకోవాలి, దాని చర్యలు అయితే తీసుకోవాల్సిందే. ఆ ప్రభావం వల్ల దాని గురించి అది తీసుకోవాల్సిందే. లేదు మేడం, కరోనాలో పాట అయితే మొత్తం ఈ పాటికి ఏలూరు నుంచి ఎంతోమంది విజయవాడ వచ్చి ఉంటారు, వెళ్ళి ఉంటారు. దానివల్ల చాలా ప్రభావం అవి అయ్యే ఉంటుంది. విజయవాడలో చాలామందికి అయ్యే ఉంటుంది. ఏలూరు నుంచి అంటే చాలా డైలీ వస్తూ ఉంటారు కదా, దానివల్ల ప్రభావం జరిగే ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ నాకు తెలిసి వాటర్ లోపమే అయితే అవ్వచ్చు అనుకుంటున్నా. ఏలూరులో జరిగే విషయం అయితే ఏలూరులో చాలా మా వాళ్ళు ఉన్నారు, ఏలూరులో వాటర్ వల్ల ఏమన్నా అవ్వచ్చేమో అని చెప్పి చిన్న నా సందేహం అంతే. అది మేడం ఒకటి, లోకేష్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళు కాదు మేడం. ప్రజలకి న్యాయం జరగకుండా ఎవరు ఎన్ని పథకాలు కానీ ఎన్ని డైలాగులు వేసినా సరే ఏది అవ్వదు మేడం. ఉన్నది ఏంటంటే ప్రజలకి న్యాయం జరగాలి. అదేంటంటే ప్రాబ్లం ఏంటి, అది దేనివల్ల వస్తుంది అన్నదే వైద్యులు పట్టుకోవాలి. అది ఉన్న వాస్తవం అయితే అది. అంతకుమించి లోకేష్ గారు 24 గంటలు పరిష్కరిస్తే డాక్టర్లు ఎందుకు మేడం? లోకేష్ని పరిష్కరించమనండి. అది డాక్టర్లు అయితే ఇంకెందుకు? మరి వాళ్ళకి అంత చెక్కిన వ్యాధి కాబట్టి ఇదంతా టాపిక్ జరుగుతుంది. నేనైతే నా అభిప్రాయం అయితే వాటర్ వల్ల నేను అనుకుంటున్నా. అది కాదు వేరేదని చెప్పేసి వాళ్ళని ప్రూవ్ చేయమనండి. ఒక జగన్ సర్కార్ అయినా టీడీపీ సర్కార్ అయినా ప్రశ్నించాలి మేడం. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి, వీళ్ళు చేసే తప్పన్నీ ప్రశ్నించాలి. అదైతే పక్కాగా చెప్పగలను. ప్రతి ఒక్కరు వినండి, విజయవాడ కృష్ణలంకలో ఈరోజు జరిగిన యాక్సిడెంట్ ప్రమాదం ఏ ఛానల్ కూడా, విజయవాడలో జరిగిన ఏ ఛానల్ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా టీవీ నైన్ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, అన్ని ఛానల్స్ నేను చెప్తా. ఎందుకంటే అన్ని ఛానల్స్ నాకు పరిచయం ఉంది, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉంది. ఒక్క ఛానల్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంత మట్టుకు కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వాలి? నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు ఎలా చనిపోయారన్న విషయం కూడా నా దగ్గర ఉంది. అలాంటిది ఇంత మటుకు ఒక్క స్క్రోలింగ్ ఒక డైస్ సరిపోద్దా? ముగ్గురు వ్యక్తులు, ఒకరు సజీవ దహనం అయిపోయి, ఒకరు హాస్పిటల్కి దారిలో చచ్చిపోయి, ఇంకొకరు హాస్పిటల్లో చనిపోతే ఇంత మటుకు ఒక్కటి కూడా ఎక్కడ న్యూస్ ఛానల్లో రాలా? అది అది ఎందుకు రాలేదు అనేది విషయం
ఒక జగన్ ఎల్లంగల్ని ఏలూరు ఎల్లంగల్ని జగన్ ఎల్లంగల్ని దాని గురించి మ్యాటర్ చెప్తున్నారు, లేకపోతే ఎక్కడో ఆదిలాబాద్లో జరిగిన విషయం చెప్తారు. అంటే విజయవాడలో అనేది వాళ్ళకి అర్థం కాదా? కృష్ణలంకలో జరిగిన ముగ్గురు చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కారా? ముగ్గురు సజీవ దహనం అయ్యారు. అంటే ఒకరు సజీవ దహనం అయితే ముగ్గురు చనిపోయారు, ఒకే లారీ కింద పడిపోయి ముగ్గురు చనిపోయారు. దానివల్ల ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? ఒక స్పీడ్ బ్రేకర్ లేదు, ఏమీ లేదు అక్కడ. అంటే వేగంగా వచ్చి బళ్ళు జనాలు రోడ్డు దాటితే గుద్దేస్తే సరిపోద్దా? ఇదే నేను ప్రశ్నించాలంటే పొద్దున్నీ మీడియాకి ఫోన్ చేస్తున్నా. ప్రతి మీడియా కూడా జరిగిపోయింది కదా, ఏమైద్ది అని అన్నారు. జరిగిపోయిన దాన్ని ఇష్యూ చేయరా? అంటే ఇప్పుడు అక్కడ ఏలూరులో ఏలూరులో ఇంతమంది బాధితులు అంతువచ్చిన వ్యాధి కోసమే బారిచ్చారా? ముగ్గురు చనిపోయారు. ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు, ఒకరు చనిపోయిన వాళ్ళు, ఒక ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు, ఎంతో బాధతో ఉన్నారు. అసలు సబ్జెక్ట్ కూడా లేకుండా ఇంత మటుకు ఒక స్క్రోలింగ్ ఇస్తే సరిపోద్దా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. అక్కడ స్పీడ్ బ్రేకర్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఆలోచిస్తే అయిపోద్ది. కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, పొద్దున్నీ మీడియాకి నేను ఒకటే విన్నపిస్తున్నా, పొద్దున్నీ ఎన్నో మందికి టీవీ నేను అశోక్ కాల్ చేశా, ఆయన చిత్తూరు జిల్లాలో ఉన్నాడు, ఆయన వల్ల పెట్టా కానీ వినలేదు. ఆయన ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది చెప్పా, కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలా? దానివల్ల ఉపయోగం ఏంటంటే నాకు తెలియదు, కానీ మాకు మా బాధ, మా ఫ్రెండ్స్ చనిపోయింది, మా ఫ్రెండ్స్ మా కళ్ళ ముందు చనిపోయారు, నా ముందు పుట్టి పెరిగిన ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంతో బాధ అనిపించింది. ఆ వీడియోలు కూడా చూపించమంటే చూపిస్తా మీకు. ఎంత నాకు బాధాకరమైన విషయం అంటే చూపిస్తాను చూడండి. సజీవ దహనం అయ్యాడు అన్నా, ఒకసారి నువ్వు చూపించు. సజీవ దహనం అయ్యాడు, ఒక్కసారి చూపించన్నా. సజీవ దహనం అయ్యాడు. ఇంకోటి ఇగో, లారీ గుద్దితే మనిషి ఒక వీడు గుద్ది, ఇగో చూడు మొత్తం స్పాట్ డెడ్, బండి నెంబర్ కూడా సహా మేము పట్టుకున్నాం, కానీ డ్రైవర్ పరారీ, పట్టుకోలేని పరిస్థితి. ఇగో ముగ్గురు వ్యక్తులు ఇలాగ చనిపోయారు. ఇంత మటుకి ఏ రెస్పాన్స్ లేదు, ఒక మీడియాలో ఒక ఇది లేదు. అంటే అక్కడ ఏలూరులో జరిగిన సంఘటనైనా ఇక్కడ ముగ్గురు చనిపోయింది సంఘటన కాదా? ఇదే నా వాదన. అయితే చనిపోయింది ఏలూరులోనే, చాలామంది జరిగిన సంఘటన, ఒక అంతర్జాతీయ వ్యాధే కానీ ఇక్కడ ముగ్గురు మనుషులన్న, ముగ్గురు యువకులే చనిపోయింది. వీళ్ళ వల్ల మనం చెప్పాల్సింది ఏంటి? ఇదే నా బాధ, ఇదే నా ఆవేదన. ఇంతకుమించి ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇతర దేశాల నుంచి కూడా వీళ్ళ కమిషన్లు అందరినీ కేకేస్తున్నారు. ఇక్కడ కూడా అంతా జరుగుతుంది. ఇది కేవలం నీటి వాటర్లో జరిగిన పొల్యూషన్, ఖచ్చితంగా తెలిసో తెలియకో కొంతమంది ఎక్కడో వదిలేసింది, వాటర్లో కలిసిందనే మా అపోహ. ఖచ్చితంగా అదే జరిగింది, రేపొద్దున కూడా అదే తేలుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాటర్ ఉంది కదా, వచ్చే వాటర్లో ఎటువంటి కొత్త మనుషులు రావట్లేదు కదా, కొత్త ఇంజెక్ట్ అయిన వాళ్ళు కానీ కొత్తగా ఎవరు రావట్లేదు, పాత వాళ్ళే ఉన్నారు. అంటే కొత్తగా రావట్లేదు అంటే దాని పవర్ తగ్గిపోయింది కాబట్టి అది ఖచ్చితంగా ఎవరో డిస్పోజ్ చేశారు. మొత్తానికి ఎక్కడన్నా డిస్పోజ్ చేయని ఏమన్నా కలిపారని మనం అనకూడదు, కానీ ఖచ్చితంగా డిస్పోజ్ చేసింది. అది ఆటోమేటిక్గా పంప్ వాటర్ ద్వారా 4-5 కాలనీలకు ఇన్ఫెక్ట్ అయింది, మిగతా సెట్ లేదు కాబట్టి ఖచ్చితంగా అది ఎవరో వదిలేసిన పెస్టిసైడ్స్ కానీ ఏదో ఇంకా అదర్ పాయిజన్ ఎఫెక్ట్లు కానీ అది అయ్యింది. ఖచ్చితంగా ఇదే తేలుతుంది. కానీ చాలా గొప్పగా ఇమీడియట్గా ఇతర దేశాల నుంచి తెప్పించినాయి, ఢిల్లీ నుంచి మనుషులు వస్తున్నారు, ఖచ్చితంగా అదేంటో తేలుతుంది. ఆల్రెడీ సిద్ధార్థ కాలేజీలో సాయంత్రానికి వస్తుంది రిపోర్టు, ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. ఏదైనా సరే ప్రభుత్వం చాలా మంచి చర్యలు తీసుకుంది, చాలా అప్రమత్తంగా ఇంత ఫాస్ట్గా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, చర్యలు మాత్రం సూపర్. అండి ఏదో తెలిసి తెలియక ఇంకా అనుభవం లేక ఆయన అనొచ్చు, చెట్టున్న కాయలకేగా రాళ్ళు పడేది. పనులు చేసేవాళ్ళనే అడుగుతారు, పనులు చేయట్లేదు, పని చేయని వాడిని ఎవరో పని చేయరు. ఇవన్నీ కేవలం ఆయన మీద ఆరోపణలు నిందలు వస్తున్నాయి కదా, అతి త్వరలో ఇంకా పెద్ద పెద్ద ఆయన మీద కుంభకోణాలు అయ్యి రావటానికి అవకాశం ఉంది కాబట్టి తానేదో పెద్ద ఆయనకి ఏంటి, దినానికిను పుట్టినరోజుకిను వర్ధంతికి తెలియని మనిషి, ఆయన మాటలు మనం పట్టించుకోకూడదు. ఈయన విద్యావంతులు ఎవరు పట్టించుకోరు. ఆయన ఏదో తెలిసి తెలియక మాట్లాడతారు, ఆయనకి ఇంకా అనుభవం రావాలి. కనీసం ఇంకో 10 ఏళ్ళు వస్తేనే, 10 సంవత్సరాలు అయితేనే కానీ జనంలో తిరిగితే తప్ప
ప్రత్యేకంగా హైదరాబాద్లో కూర్చొని కవర్లు ఎవరైనా చెప్తారు, కానీ వాస్తవంగా దృష్టిలో చూసుకొని మాట్లాడాలి. చేసేవాళ్ళని అంటారు కానీ చేయని వాళ్ళని ఎవరు అనరు. ఇది సత్యం కదా, మీకు తెలియదే ఉంది. మనం చేయని వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వేస్ట్, వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా రియాక్షన్ అయ్యింది అది గమనించుకుంటే ఖచ్చితంగా ఎంత అలర్ట్గా ఉందో మనకే తెలుస్తుంది. ఇంతకన్నా మంచి ప్రభుత్వం నాకు తెలిసి ఇండియాలో లేదు, గతంలో నేను ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో ఇదే ఈ ఇలాగా చూసి నేర్చుకుంటారు అందరూ కూడా, మిగతా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఖచ్చితంగా బాగుందమ్మా. వాస్తవంగా ఇంతకుముందు నాకు తెలిసి ఇంతకుముందు ఇంత ఫాస్ట్ చర్యలు ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ఈయనే మోనోపోలీ కాబట్టి. జగన్ చూసి ఓటేయటమే కాదు, అక్కడ ఎమ్మెల్యేని చూసి ఎవరు ఓటేయరు. జగన్ పరిపాలన చూసి, జగన్ చూసి, జగన్ వ్యక్తిత్వం చూసి ఓటేస్తారు తప్ప అసలు ఎవరో ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా. మీరు ప్రతి నియోజకవర్గంలో కొంతమందిని మీరు ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యే ఎవరంటే ఎవరో ఉన్నారు కానీ జగన్ అండి అంటారు తప్ప వేరే ఇది లేదు. ఆ విధంగా అయిపోయింది. అందుకని ఖచ్చితంగా పరిపాలన బాగుందంటే బాగుంది అనుకుంటాం, బాగాలేదంటే బాగాలేదు అనుకుంటాం. మాకు ఎవరి మీద అభిమానం లేదు, కోపం లేదు. ఫస్ట్ అన్నం లేనివాడికి అన్నం పెడితే వాడు పని చేస్తాడు. ఇప్పుడు అయాచితంగా డబ్బులు ఇవ్వట్లా, ఆయన కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఇచ్చేది కాస్త ఊరట. ఇప్పుడు రైతుకి ఇస్తున్నాం విత్తనాలు అట్లకిను, ఏమండి మన జేబు అలాగా ఇచ్చే సహాయం ఎంత మనిషికి ఒక బూస్టింగ్, ఖచ్చితంగా బూస్టింగ్. 4 రోజుల తర్వాత వాడే పని చేసుకుంటాడు. మనం ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు సాయం చేశారు. తర్వాత ఎవరికాళ్ళు పని చేసుకోవట్లే, అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు, దాని పేరేంటి శానిటైజర్ చేసుకుంటున్నారు. ఎవరికాళ్ళు ఇదిగానే ఉన్నారు కదా, అంత తప్పనిడిచి ప్రభుత్వం గురించి ఎదురు చూస్తలేదు కదా. అలా ఇవ్వాలండి, బూస్టింగ్ ఇస్తేనే ఎవరికైనా మంచిది. ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, వాడి ఫీజు కట్టుకుంటే చదువుకుంటాడు. నిజంగా ఫీజు కడతమే తప్పు అనుకుంటే అది తప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.